Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. No compromise. పదివేలపై జగన్ వ్యూహం ఇదే. జగన్ అంతే. ఒక ఆలోచనకు వస్తే అది అమలు జరిగేంత వరకు నిద్రపోడంటారు. అంతటి మొండి మనిషి. బద్వేలు ఉప ఎన్నికను ముఖ్యమంత్రి జగన్ సీరియస్గా తీసుకున్నారు. ఇక్కడ గెలుపు తమకు సులువేనని తెలుసు. అయినా విపక్షాన్ని దరిదాపుల్లో లేకుండా చేయాలనే లక్ష్యమే జగన్లో కనిపిస్తోంది. టీడీపీ జనసేనలో బద్వేలలో పోటీ చేయకుండా అక్కడ వారికి వచ్చే ఎన్నికల నాటికి స్పేస్ లేకుండా చేయాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇందుకోసం ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని నేతలకు ఆదేశించారు. బద్వేలు ఉప ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరుగుతున్నాయి. దాదాపు ప్రతిరోజు అక్కడ ఇన్ఛార్జీలతో జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ను జగన్ తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా బద్వేలలో తాము ప్రారంభించిన అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుందా లేదా అన్నది కూడా జగన్ ఆరాధిస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్ కూడా దక్కకూడదని ఆదేశించారు. పంచాయతీ లెవెల్ నేతల నుంచి సహకారం ఎలా అందుతుంది, వారిని బయట నుంచి వచ్చిన నేతలు కలుపుకుని వెళుతున్నారా లేదా అన్నది కూడా జగన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు బద్వేల నుంచి తెప్పించుకుంటున్నారు. గత ఎన్నికల కంటే మెజారిటీ మరింత పెరగాలన్నది జగన్ ఆదేశం. అందుకే బద్వేల బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఇక తనకు నమ్మకమైన నేతలను మండలాల ఇన్ఛార్జీలుగా నియమించారు. బద్వేల బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తారు. ఆయన నేతృత్వంలో ఆదిమూలపు సురేష్ బాబు, అంజాద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పనిచేయాల్సి ఉంటుంది. బద్వేల్ మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా గడికోట శ్రీకాంత్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, అట్లూరు మండలం ఇన్ఛార్జిగా కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి, కలసపాడు మండలం ఇన్ఛార్జిగా తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి, బి కోడూరు మండలం ఇన్ఛార్జిగా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామరెడ్డి, శ్రీ అవధూత కాశీనాయన మండలం ఇన్ఛార్జిగా జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పూర్మామేళ మండలం ఇన్ఛార్జిగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని, గోపవరం మండలం ఇన్ఛార్జిగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. వీరందరితో జగన్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సూచనలు చేస్తున్నారు.